Hi everyone, welcome back to Vindusha Sweet Home. Welcome back to another Kochi vlog. This video lo memu ekkadiki vellamo enti anedi chupinchalanukuntunnanu. So memaithe cherai beach ki vachamandi. Idi oka 21 kilometers ala dooram undindi mem stay chese hotel nundi. So near ga maaku ide unde. అండ్ మేము వాటర్ఫాల్స్కి వెళ్ళాలనుకున్నాం కానీ అది చాలా లాంగ్ అయిపోయింది. సో దానికోసమే మేము ఇంకా సరే బీచ్కి వెళ్దాము అని చెప్పేసి ఫోర్ట్ కొచ్చిలో ఉన్న బీచ్ కాకుండా మేము ఇంకో బీచ్కి ఇది చెరాయి బీచ్ ఇది చూస్తున్నాము. ఇది మంచిగానే ఉంది, చాలా క్లీన్గా ఉంది. అండ్ దట్ మీన్స్ ప్లాస్టిక్ వేస్ట్ ఇట్లా అంతా ఏం లేదు. ఇక్కడ చాలామంది ఆడుకుంటూ ఉన్నారు వాటర్లో. ఇంకా షాప్స్ అలా అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ, ఏమంత లేవు. మేము ఉన్న హోటల్ నుండి అతిరపల్లి వాటర్ఫాల్స్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. జర్నీలోనే టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము వెళ్ళలేదు. దాన్ని బాహుబలి వాటర్ఫాల్స్ అని కూడా అంటారు. బట్ చాలా పెద్ద వాటర్ఫాల్స్, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి అదొక్క ఇది ఉందే. ఇంకా సరే బీచ్కైనా వెళ్దాము అని చెప్పేసి దగ్గరలో ఉన్న బీచ్ చెరాయి బీచ్. అండ్ దిస్ ద ఫేమస్ బీచ్ అన్నమాట. చాలామంది విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు. అండ్ మనము యూట్యూబ్లో అలా చూసిన చాలామంది చెరాయి బీచ్ అంటూ ఉంటారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ బీచ్ అని, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అని చెప్పొచ్చు నియర్ టు కొచ్చి. సో మేము ఇది చూస్ చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. సో జస్ట్ ఒక వన్ అవర్ టైం పట్టింది అక్కడ నుండి ఇక్కడికి వచ్చేకి. అదే అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే 2.5 అవర్ 3 అవర్స్ వెళ్ళిపోతుంది. సో అందుకనే వెళ్ళలేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో సో నైస్ ప్లేస్ అన్నమాట. చాలా మంచిగా వినిపిస్తూ ఉంటుంది ఆ అలలు చప్పుడు. అది వింటూ కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. తర్వాత కాసేపు ఇట్లా వాటర్లో కొద్దిసేపు అలా ఆడుకునేసి మళ్ళీ వాటర్లోకి అయితే ఫుల్గా దిగలేదు, ఎందుకంటే ఇంకా డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదన్నమాట. లైక్ బీచ్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. బట్ ఇక్కడ వచ్చి చూస్తే చాలా నీట్గా అనిపించింది. జస్ట్ ఇలా ఆడుకునేసి తర్వాత ఏమున్నాయా అని చూసాము. చూస్తే మాత్రం అక్కడక్కడ కొన్ని లైక్ బీచ్ డ్రెస్సెస్ ఇలా ఉంటాయి కదా, అలాంటి కొన్ని క్లాత్స్ పెట్టుకొని ఉన్నారు. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్, ఈటరీస్ అక్కడొకటి ఉన్నాయి. అండ్ అలాగే ఒక హోటల్ పెట్టుకొని ఉన్నారన్నమాట, లైక్ సీ ఫుడ్ హోటల్ అన్నమాట. అండ్ అలాగే ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ గార్డ్స్ అయితే కూర్చొని ఉన్నారు. అంటే మరి ఎక్కువ లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా ఇట్లా వార్న్ చేసేందుకు కొంతమంది కూర్చొని ఉన్నారు, ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం అయినా దానికోసం అనేసి వాళ్ళు ఉన్నారన్నమాట అక్కడే. తర్వాత ఇంకా మేము అలా కొంచెం సేపు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఏమంటే పైన అంత ఎండగా ఉన్నా కూడా వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా బీచ్ మొత్తం క్లీన్గా ఉంది, ఎలాంటి ప్లాస్టిక్ అంటూ ఏం లేదు. అండ్ విజిటర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. మేము అలా కాసేపు అలా వాటర్లో ఆడుకున్న తర్వాత ఇంకా కాసేపు అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇలా అలల చప్పుడు వింటూ ఉంటే మైండ్ అంతా ప్రశాంతంగా అవుతుందన్నమాట. సో మేము ఇంకా పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళేసి నేను పీతలు తీసుకున్నాను, మా విన్ను వచ్చి ఎగ్ అండ్ అప్పం తీసుకున్నారు. సో మేము తినేసిన తర్వాత మేము రూమ్కి అయితే బయలుదేరాము. మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి 12 o'clock అయింది. మేము కాసేపు అలా రెస్ట్ తీసుకొని 3 o'clockకి మళ్ళీ లులూ మాల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో లులూ మాల్లో ఏం చేసాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే లులూ మాల్ వీడియో కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.